హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వైఎస్ఆర్ బీమాకి సంబంధించి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా చాలా ప్రాసెస్ అయితే జరుగుతుంది ఇందులో వాలంటీర్స్కి అయితే చాలా సందేహాలు అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించి మొత్తంగా పదిహేడు క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ ఆన్సర్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే వెళ్ళిపోదాం వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇక్కడ వాలంటీర్కి సంబంధించి ఇక్కడ మొబైల్కి అయితే ఏదైతే మొబైల్ ఉందో దానికి అక్కడ ఓటీపీ అనేది రిసీవ్ కాకపోతే ఇక్కడ క్లియర్గా ఏం తెలియజేస్తున్నారంటే మీ మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ నెంబర్ ఇచ్చారా లేదా అనేది ఒకవేళ మొబైల్ మొబైల్ నెంబర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాల్సినట్లయితే ఆ మొబైల్ నెంబర్ అనేది వెల్ఫేర్ అసిస్టెంట్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆయన లాగిన్లో అయితే ఎడిట్ వాలంటీర్ మొబైల్ ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని అయితే మార్చుకోవాలని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ రెండో చూసుకున్నట్లయితే అక్కడే వాలంటీర్ అందులోనే ఇక్కడ ఎడిట్ వాలంటీర్ మొబైల్ చెప్తే అయిన తర్వాత యూ క్యాన్ సెలెక్ట్ వాలంటీర్ టు చెక్ ద మొబైల్ నెంబర్ ఇఫ్ ఇట్ ఈజ్ రాంగ్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ దెన్ ఇమీడియట్లీ యూ క్యాన్ ఎడిట్ ద మొబైల్ అండ్ సబ్మిట్ ఇలా చెక్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్ ఒకవేళ రాంగ్గా ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ అయితే ఆప్షన్ అయితే ఉంటుందంట ఆ లాగిల్లోనే అక్కడైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరైతే ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉన్నారో వారి లాగిన్లోని న్యూ వాలంటీర్ జాయిన్ అయ్యారు ఒకవేళ కొత్త వాలంటీర్స్ ఎవరైనా జాయిన్ అయ్యారంటే వాళ్ళని కంపల్సరీ ఇక్కడ వైఎస్ఆర్ బీమా పోర్టల్లో వాళ్ళైతే లాగిన్ అయిన తర్వాత మ్యాప్ అయిన తర్వాత వాళ్ళ క్లస్టర్ కూడా మ్యాప్ అవ్వాల్సి అయితే ఉంటుంది దానికి గో టు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్లోకి వెళ్ళాలి అక్కడ ఎడిట్ వాలంటీర్ మొబైల్ ప్రొవిజన్ అని ఉంటుంది ఆ ఎడిట్ వాలంటీర్ మొబైల్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నా సెలెక్ట్ యాడ్ వాలంటీర్ నేమ్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ మెను వాలంటీర్ నేమ్ అంటే కొత్త వారికి అనమాట ఇది నో ఫిల్ ద నేమ్ అండ్ ద సెలెక్ట్ క్లస్టర్ అండ్ యాడ్ న్యూ వాలంటీర్ టు బీమా యాప్ అంటే కొత్త వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వారు అటు ఆ వైఎస్ఆర్ బీమా యాప్కి అయితే యాడ్ అవ్వాలి అదేవిధంగా క్లస్టర్ కూడా యాడ్ అవ్వాలి ఇక్కడ అది ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది ఇక అనేబుల్ టు లాగిన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ బ్యాంకర్ లాగిన్ వీళ్ళిద్దరికి కూడా అంటే వెల్ఫేర్ అసిస్టెంట్కి లాగిన్ అవ్వకపోయినట్లయితే బ్యాంకర్లో లాగిన్ అవ్వకపోయినట్లయితే బ్యాంక్ దాంట్లోకి టు రీసెట్ ద వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఆర్ బ్యాంకర్ లాగిన్ టు డిఫాల్ట్ పాస్వర్డ్ కాంటాక్ట్ ద సపోర్ట్ టీమ్ వయ ఈమెయిల్ సపోర్ట్ అని అడుగుతున్నారు ఇక్కడ ఈమెయిల్ సపోర్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ప్రోక్మెంట్ డాట్ కామ్ అనే ఈమెయిల్ ద్వారా ఇక్కడ వీలు అయితే ఇక్కడ అసిస్టెంట్ అయితే పొంది ఇక్కడ లాగిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వాళ్ళకి అనమాట లాగిన్ వాళ్ళకిది ఇక రైస్ కార్డ్స్ నాట్ ఫౌండ్ ఇన్ వాలంటీర్ యాప్ ఒకవేళ రైస్ కార్డ్స్ అనేవి వాలంటీర్ యాప్లో అవి కనిపించకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద డాటా డిస్ప్లేయింగ్ డిస్ప్లేయింగ్ ఇన్ ద యాప్ ద వెబ్ ఏరియా ఆస్ యాప్ ఫర్ డేటా షేర్డ్ బై ద సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇఫ్ ఎనీ అథెంటికేషన్ వెరిఫికేషన్ వ్యాలిడేషన్ ఫర్ బీమా పెండింగ్ అట్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రైస్ కార్డ్ ఓంట్ మ్యాచ్ క్రెటేరియా ఆఫ్ వైఎస్ఆర్ బీమా అంటే ఇక్కడ వైఎస్ఆర్ బీమాకి సంబంధించి ఆ రైస్ కార్డ్ అనేది ఇక్కడ మ్యాప్ అథెంటికేషన్ అనేది అవ్వకపోయినట్లయితే సచ్ రైస్ కార్డ్స్ ఆర్ హ్యావ్ నాట్ షేర్డ్ బై సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అనమాట అంటే ఆ రైస్ కార్డ్స్ ఏ వాళ్ళ దగ్గర నుంచి అయితే అవి సప్లై చేయలేదని దాని అర్థం అయితే తెలియజేస్తున్నారు ఫర్ ద న్యూ రైస్ కార్డ్స్ జనరేటెడ్ రీసెంట్లీ ఆఫ్టర్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ తర్వాత వారికి కొత్త కార్డులు అయితే అవుతాయి కదా వాళ్ళ గురించి ఏం చెప్తున్నారంటే డిపార్ట్మెంట్ సివిల్ సప్లై అంటే పౌరు సరఫరా చేసేది ఫేస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అథెంటికేషను కంప్లేషన్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంటే ఏప్రిల్ తర్వాత చేసినట్లుగా అయితే ఈ అథెంటికేషన్ అవి కూడా కంప్లేషన్ పూర్తి అవ్వాలని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది ఇక వాలంటీర్ యాప్ అదేవిధంగా వాలంటీర్ అనేబుల్ టు ఎడిట్ డేటా యూజింగ్ సెర్చ్ ఆప్షన్ అంటే ఇక్కడ వాలంటీర్ యాప్ ఏదైతే ఉంటుందో ఆ యాప్లో వాలంటీర్ సంబంధించి డేటా సెర్చ్ చేసినప్పుడు అది అవ్వకపోయినట్లయితే వాలంటీర్ క్యాన్ డేటా ఎంట్రీ ఇన్ యాప్ యూజింగ్ లిస్ట్ ఆప్షన్స్ అనమాట వైఎస్ఆర్ బీమా నమోదులోని ఆర్ బై ద సెర్చింగ్ ద పర్టికులర్ రైస్ కార్డ్ ఇన్ ద సెర్చ్ ఆప్షన్ ద డేటా ఎంట్రీ డన్ అట్ లిస్ట్ అట్ లిస్ట్ ఆప్షన్ వైఎస్ఆర్ బీమా నమోదులో క్యాన్ బి ఎడిటెడ్ ఇన్ ద సెర్చ్ ఆప్షన్ అందులో అవ్వకపోయినట్లయితే ఇక్కడ అవ్వకపోయినట్లయితే వైఎస్ఆర్ బీమా నమోదులోనైతే అది సెర్చ్ అవ్వదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది జెండర్ సెలెక్షన్ ఇన్ యాప్ నాట్ వర్కింగ్ అంటే యాప్లోని జెండర్ అంటే సెలెక్ట్ చేయడం అంటే పురుషురా లేదా స్త్రీ అని సెలెక్ట్ చేయడం కదా అవ్వకపోతే ఏం చేయాలంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ ద వాలంటీ యూజింగ్ ద లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ యాప్ అంటే ఆ లేటెస్ట్ వెర్షన్ యూజ్ చేస్తున్నా లేదా ముందే చెక్ చేసుకోమని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ద జెండర్ ఎడిటింగ్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ రిసాల్వ్ ఇన్ ద వెర్షన్ వన్ పాయింట్ వన్ జీరో అంటే వన్ పాయింట్ వన్ జీరో నుంచి అయితే ఈ ప్రాబ్లం అయితే ఉండదు కొత్త వాటికైతే ఆ ప్రాబ్లమే లేదు నెక్స్ట్ ఆల్ బ్యాంక్ నేమ్స్ ఆర్ డిస్ప్లేయింగ్ టు ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ ఇన్స్టెట్లీ ఓన్లీ థర్టీన్ బ్యాంక్స్ ఆర్ షోయింగ్ ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని బ్యాంకుకి సంబంధించి పదమూడు బ్యాంకులు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్నట్లయితే ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే పాలసీ హోల్డర్ మస్ట్ ఎన్రోల్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద థర్టీన్ బ్యాంక్స్ ఓన్లీ యాజ్ పర్ స్కీమ్ గైడ్లైన్స్ సో నో అదర్ బ్యాంక్స్ ఆర్ డిస్ప్లేడ్ టు సెలెక్ట్ ఇక్కడ ఏదైతే గో అక్కడ గవర్నమెంట్ పదమూడు బ్యాంకులు అయితే సెలెక్ట్ చేసిందో ఆ బ్యాంకులోనే వీరికి అయితే కంపల్సరీ అకౌంట్ అయితే ఉండాలి వాటికైతేనే ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయడానికి అయితే అవుద్ది అనమాట దానికి సంబంధించి ఇక్కడ బ్యాంక్స్ ఇవ్వడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ ప్రగతి గ్రామీణ బ్యాంకు ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఏదైతే ఉన్నాయో పదమూడు బ్యాంకులు వీటిలో కంపల్సరీ వాళ్ళకి బ్యాంక్ అయితే ఇక్కడ అకౌంట్ అయితే ఉండాలి ఇక పర్టికులర్స్ బ్రాంచ్ ఆఫ్ ఏ బ్యాంక్ బ్రాంచ్ కానీ లేదంటే ఆ బ్యాంక్ యొక్క బ్రాంచు నాట్ విజిబుల్ ఇన్ వాలంటీరీ యాప్ అంటే ఆ బ్యాంకుకు సంబంధించిన బ్రాంచ్ అనేది ఈ వాలంటీర్ యాప్లో కనిపించకపోతే ఏం చేయాలని చూస్తే ఏ బ్రాంచ్ ఫర్ ఎ బ్యాంక్ క్యాన్ బి యాడెడ్ ఇన్ ద వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ యాడ్ ఐఎఫ్ఎస్సి యాష్ షోన్ బిలో ఇన్ ద స్క్రీన్షాట్ అంటే ఇక్కడ మనకి ఒక స్క్రీన్షాట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ విధంగా అయితే ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లో ఆ బ్యాంకుకి సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది యాడ్ అయితే చేయాలంట ఇఫ్ ద గివెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఆల్రెడీ ఎక్సిస్ట్ ఆల్రెడీ ఇచ్చే ఉన్నట్లయితే ఐఎఫ్ఎస్సి కోడ్ ద బ్యాంక్ అండ్ ద బ్రాంచ్ ఆఫ్ గివెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ విల్ బీ షోన్ యూ క్యానాట్ క్యాన్ నోట్ ఎక్సిస్ట్ బ్యాంక్ అండ్ బ్రాంచ్ అండ్ యూజ్ దెమ్ ఇన్ మెంబర్ బ్యాంక్ డీటెయిల్స్ ఎంట్రీ అంటే ఆల్రెడీ ఇచ్చి ఉన్నట్లయితే ఇక్కడ ఏంటంటే బ్యాంక్ లేదా బ్రాంచ్ ఈ రెండింటిని కూడా ఆ మెంబర్లు ఎవరైతే ఉంటారో బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయాలని అడుగుతున్నారు ఇఫ్ యూఆర్ ప్రీటీ షూర్ that దట్ ద ఎక్సిస్టెడ్ బ్యాంక్ బ్రాంచ్ ఆర్ then you మండల్ డిస్టిక్ దెన్ యూ క్యాన్ కాంటాక్ట్ ఒకవేళ ఆ బ్రాంచ్ kuda డీటెయిల్స్ అన్నీ కూడా రాంగ్గా మ్యాప్ అయినట్లయితే ఇక్కడ మండలంలో కానీ డిస్టిక్లో కానీ కాంటాక్ట్ అవ్వాల్సిందని చెప్తున్నారు ఇక్కడ స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి బ్యాంక్ బ్రాంచ్ ఎంట్రీ అనమాట ఇది ఇది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో అయితే ఉంటుంది యాడ్ ఐఫ్ఎస్సి ఐఎఫ్ఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఆ విధంగా అయితే యాడ్ చేసుకుంటారు కరెక్ట్గానా ఇదంతా కూడా అప్డేట్ మండల్స్ ఫర్ ద బ్యాంక్స్ బై సిఓ అప్డేట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బ్యాంక్స్ బై సిఓ నెక్స్ట్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ రిక్వెస్టింగ్ టు మ్యాప్ ఏ వాలంటీర్ యాజ్ ఇన్ఛార్జ్ టు అనదర్ క్లస్టర్ హౌ ఇట్ హౌ టు డూ ఇట్ అంటే ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారు వాలంటీర్ని అయితే వేరే క్లస్టర్ను కూడా ఇన్ఛార్జ్గా చే నియమించడానికి అయితే ఈ విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది దానికి ఇక్కడ ఆన్సర్ చూసినట్లయితే టు మేక్ ఏ వాలంటీర్ ఇన్ఛార్జ్ ఆఫ్ అదర్ క్లస్టర్ ఫస్ట్ ద వాలంటీర్ మస్ట్ కంప్లీట్ హీజ్ ఫస్ట్ క్లస్టర్ వర్క్ దెన్ అసైన్డ్ న్యూ ఆ వాలంటీర్కి ఏదైతే పను తన క్లస్టర్ ఉంటుందో ముందు అందులో అయితే కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత రెండో క్లస్టర్కి సంబంధించి ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్లో ఈ విధంగా అయితే ఫాలో అవ్వాలి ఇక్కడ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ రిమూవ్ ద వాలంటీర్స్ మ్యాపింగ్ విత్ ద కరెంట్ క్లస్టర్ ఇను ఇక్కడ ఏదైతే ఆ వాలంటీర్ సంబంధించి ఫస్ట్ క్లస్టర్ ఉంటుందో దాన్ని అయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ క్లస్టర్లు అయితే దాన్ని తొలగించాలన్నమాట తర్వాత వాలంటీర్ క్లస్టర్ మ్యాపింగ్లోకి వెళ్ళి మళ్ళీ కొత్తగా ఈ రెండోది అయితే మ్యాపింగ్ అయితే చేయాలి అని చెప్పడం జరుగుతుంది అండ్ దెన్ మ్యాప్ ద వాలంటీర్స్ టు సెకండ్ క్లస్టర్ ఇన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ ఎడిట్ వాలంటీర్ మొబైల్ అనమాట అక్కడ కూడా మొబైల్ నెంబర్ అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే పీడిఎఫ్ నాట్ జనరేటెడ్ ఇన్ ద వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ ఆఫ్టర్ డీటెయిల్స్ సబ్మిటెడ్ బై ద వాలంటీర్ ఇన్ యాప్ అంటే వాలంటీర్ యాప్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ లాగింగ్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత అందులో వెల్ ఇక్కడ వాలంటీర్ యాప్లో ఆ పీడిఎఫ్ అనేది జనరేట్ అవ్వకపోతే ఏం చేయాలని చూసుకున్నట్లయితే ద డేటా ఎంట్రీ డన్ బై వాలంటీర్ టేక్ టు వాస్ టు గెట్ అప్డేటెడ్ ఇన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ అనమాట రిపోర్ట్స్ యూనిట్ అంటిల్ పీడిఎఫ్ ఫోన్ బి జనరేటెడ్ అంటే డేటా ఎంటర్ చేసిన తర్వాత రెండు గంటల వరకు కూడా ఈ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్ దాంట్లో ఈ పీడిఎఫ్ అయితే జనరేట్ అవ్వదని చెప్పడం జరుగుతుంది పీడిఎఫ్ విల్ బి జనరేటెడ్ ఫర్ ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎలిజిబుల్ అండ్ ఈ నాట్ ఎలిజిబుల్ కేసెస్ ఓన్లీ ఈ రెండేళ్ళకు మాత్రమే ఇది జనరేట్ అవద్దు అనమాట ఫర్ ఎన్రోల్మెంట్ నో అప్లికేషన్ నీడ్స్ టు బి డౌన్లోడెడ్ కొత్తగా ఎన్రోల్స్ ఎన్రోల్డ్ అయి ఉంటాయి కదా వాళ్ళకి అయితే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ పాత పాతాలకి ఈవెన్ ఇఫ్ వాలంటీర్స్ ఆర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెలెక్టెడ్ మెంబర్స్ యాజ్ ఎలిజిబుల్ ఫర్ నాట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఫర్ నాట్ ఎలిజిబుల్ మెంబర్స్ అంటే నాట్ ఎలిజిబుల్ కాని వారికి ఎలిజిబుల్ కింద సెలెక్ట్ చేసినట్లయితే సిస్టమ్ ఓంట్ జనరేట్ పీడిఎఫ్ అంటే ఎలిజిబుల్ కానివ్వండి ఎలిజబుల్ ఉన్నట్టుగా ఇలా అయితే చేశారనుకోండి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ లేదంటే వాలంటీర్ కానీ ఇది అయితే జనరేట్ అవ్వదని చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏజ్ విల్ బీ కాలిక్యులేటెడ్ యాజ్ పర్ ద రైస్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ డేటా అనమాట ఆ విధంగా కూడా అయితే అవ్వదు అని క్లియర్గా తెలియజేస్తున్నారు ఇఫ్ యూ షో దట్ రైస్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ రాంగ్ దెన్ యూ క్యాన్ ఎడిట్ ద పాలసీ హోల్డర్ డీటెయిల్స్ ఇన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఓకేనా అంటే రైస్ కార్డులో కంపల్సరీ డేట్ అనేది రాంగ్గా ఉందని కన్ఫామ్గా డీటెయిల్స్ ఉన్నట్లయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లో అయితే ఈ అయితే ఎడిట్ చేయాలన్నమాట ఇక పది చూసినట్లయితే పీడిఎఫ్ జనరేట్ బట్ విత్ రాంగ్ డీటెయిల్స్ హౌ టు ఎడిట్ మెంబర్ డీటెయిల్స్ ఇక్కడ పీడిఎఫ్ అయితే భీమాకి సంబంధించి జనరేట్ అవుతూ అవుతుంది కానీ అది రాంగ్గా అవుతుంది దాన్ని ఏ విధంగా ఎడిట్ చేయాలని క్వశ్చన్ చూసినట్లయితే ఆన్సర్ చూస్తే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ హ్యాస్టా యాజ్ దట్ ప్రొవిజన్ టు అప్డేట్ ద డీటెయిల్స్ ఆఫ్

మెంబర్స్ డీటెయిల్స్ ఆఫ్ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కలర్ రైస్ కార్డ్స్ ఇఫ్ వాలంటీర్ ఎంటర్డ్ రాంగ్లీ ఇన్ వాలంటీర్ యాప్ ఒకవేళ వాలంటీర్ వాలంటీర్ యాప్లో ఇక్కడ ఆరెంజ్ కలర్లోని రెడ్ కలర్లో ఉన్నవారిని డీటెయిల్స్ అన్ని రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఎలా ఎడిట్ చేయాలి అనే దానికి సంబంధించి ఆన్సర్ చూస్తే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ప్రొవిజన్ టు అప్డేట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆరెంజ్ అండ్ రెడ్ రైస్ కార్డ్స్ వీటికి సంబంధించి ఇఫ్ ద వాలంటీర్ ఎన్రోల్డ్ నెంబర్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సిస్టర్లో అయితే ఈయనైతే ఎడిట్ చేయాలి అదే విధంగా ఎడిట్ డేటా సెర్చ్ ద రైస్ కార్డ్ అండ్ ఇక్కడ నెంబర్ అండ్ అప్డేట్ అనే దాంట్లో అయితే ఆయన ఎడిట్ చేయాల్సి ఉంటుంది హౌ టు ఎడిట్ ద డేటా ఆఫ్ గ్రీన్ కలర్ ఇఫ్ వాలంటీర్ జన్ ఇక్కడ ఎండ్రాయిడ్ ఎంట్రాడ్ రాంగ్లీ ఇన్ వాలంటీర్స్ యాప్ ఇక్కడ గ్రీన్ కలర్కి సంబంధించి ఎవరి అయితే ఉంటాయి భీమా అవి వాలంటీర్ యాప్లో వాలంటీర్ రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే అవి కూడా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ దాంట్లోనైతే లాగిన్లో అయితే ఎడిట్ చేయాలి అది కూడా ఇక్కడ ఎడిట్ డేటా సెర్చ్ ద రైస్ కార్డ్ నెంబర్ అనే విత్ రైస్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ లాగిన్ నుంచి అయితే వెల్ఫేర్ లాగిన్ నుంచి అయితే ఈ విధంగా ఆప్షన్ ద్వారా అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ రెండు ఆప్షన్లు అయితే ఇచ్చారు ఈ వాలంటీర్ హ్యాజ్ ఎంటర్డ్ యాజ్ ద ఎన్రోలెడ్ ఫర్ నాట్ ఎన్రోలెడ్ మెంబర్ అంటే ఎన్రోల్ అవ్వని వాళ్ళని ఎన్రోల్ చేసినట్లయితే సెర్చ్ ద రైస్ కార్డ్ నెంబర్ సెలెక్ట్ ఎన్రోలెడ్ యాజ్ నో ఇన్ ఎన్రోల్మెంట్ సెక్షన్ అనమాట ఆ ఎన్రోల్మెంట్ సెక్షన్లో సెలెక్ట్ చేయలేదని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు ఈ వాలంటీర్ హ్యాజ్ సెలెక్టెడ్ రాంగ్ నెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ సెలెక్టెడ్ యాజ్ ద ఎన్రోలెడ్ ఫస్ట్ సెట్ ద రైస్ కార్డ్ నెం నెంబర్ సెలెక్ట్ ఎన్రోలెడ్ యాజ్ నో ఇన్ ఎన్రోల్మెంట్ సెక్షన్ అండ్ సేవ్ దెన్ అగైన్ సెచ్ విత్ రైస్ కార్డ్ అండ్ నో యాజ్ ద నెంబర్ ఈజ్ నాట్ ఎన్రోలెడ్ నో యూ విల్ గెట్ ఎక్స్ట్రా ఆప్షన్ అంటే ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే పర్సన్ వేరే పర్సన్ చేసినట్లయితే ముందు ఆ పర్సన్ ఇక్కడ లేదు అని చెప్పేసి ఓకే చేసిన తర్వాత అక్కడ మళ్ళీ కొత్త ఆప్షన్ అయితే వస్తుందని అక్కడ మళ్ళీ ఎవరినైతే ఆ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ అయితే మళ్ళీ ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేయడం జరిగింది డూ యూ వాంట్ చేంజ్ ద పాలసీ హోల్డర్ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆప్షన్ వచ్చిన తర్వాత అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక థర్టీన్ చూసినట్లయితే హూ హుమ్ క్యాన్ వు ఎంటర్ ద నామినీ ఫర్ సింగిల్ పర్సన్ ఇన్ ద రైస్ కార్డ్ ఇక్కడ వాలంటీర్స్ ముఖ్యంగా ఎదుర్కొని చూసుకున్నట్లయితే ఈ రైస్ కార్డులో ఒకలే ఉంటారు వారికి బీమాకి సంబంధించి నామినీగా ఎవరిని పెట్టాలి అనేది చూసుకున్నట్లయితే వీ క్యాన్ టేక్ ఎనీ పర్సన్ యాజ్ ద నామినీ ఫర్ ద సింగిల్ పర్సన్ ఇన్ ద రైస్ కార్డ్ రైస్ కార్డ్లోని వాళ్ళ రిలేటివ్స్ని ఎవరినైనా తీసుకోవచ్చు నామినీ కింద డస్ నామినీస్ క్యాన్ బి పాలసీ హోల్డర్ ఆఫ్ అదర్ రైస్ కార్డ్ అవి ఉండకూడదా అంటే ఇక్కడ ఆ నామినీ అనేవారు వేరే రైస్ కార్డులోని అక్కడ అవ్వకూడదా అని అక్కడ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ నామినీస్ క్యాన్ బి ఏ పాలసీ హోల్డర్ ఆఫ్ అదర్ రైస్ కార్డ్ ఇక్కడ అవ అవ్వచ్చు అనమాట ప్రాబ్లం అయితే లేదు నో డేటా అవైలబుల్ అలర్టిన్ వాలంటీర్ యాప్ వెన్ వాలంటీర్ క్లిక్స్ ఆన్ అప్లో అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ వాలంటీర్ యాప్ అనమాట వాలంటీర్లు వాలంటీరీ యాప్లో ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసినప్పుడు ఇక్కడ నో డేటా అవైలబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది దీనికి ఆన్సర్ చూసినట్లయితే ద అప్లికేషన్ అప్లోడ్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ కేసెస్ ఓన్లీ వీటికి మాత్రమే ఇక్కడ ఫర్ ఎన్రోల్మెంట్ కేసెస్ నో అప్లికేషన్ నీడ్స్ టు బి అప్లోడెడ్ ఇక్కడ ఆల్రెడీ ఎన్రోల్ చేసిన ఈ రెండేళ్ళకి మాత్రమే అప్లోడ్ చేయాలన్నమాట ఈవెన్ ఈ వాలంటీర్ ఆర్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ సెలెక్టెడ్ మెంబర్స్ యాజ్ ఎలిజిబుల్ ఫర్ నాట్ ఎలిజిబుల్ మెంబర్స్ ఇన్ సిస్టమ్ ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నదే ఎలిజిబుల్ లేనివారిని కూడా ఎలిజిబుల్నట్టుగా ఉన్నట్టుగా చేస్తే అది అయితే అప్లోడ్ అయితే అవ్వదని చెప్తున్నారు నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ షూ దట్ ద రైస్ కార్డ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే రాంగ్ ఉందో అప్పుడు మనం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ లాగిన్లో అయితే ఈ ఎడిట్ అయితే చేయాలి రైస్ కార్డ్కి సంబంధించి వన్స్ అప్లోడెడ్ డ్రా రికార్డ్స్ ఓన్ట్ బి అవైలబుల్ టు అప్లోడ్ ఒకసారి అప్లోడ్ చేసేసి ఆ రికార్డ్స్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయడానికి అయితే ఇక్కడ అవకాశం అయితే ఉండదని చెప్తున్నారు ఇఫ్ ద వాలంటీర్ ఈజ్ ఈజ్ అండ్ ఇన్ఛార్జ్ టు దిస్ క్లస్టర్ వాలంటీర్ ట్రయింగ్ టు ఫైండ్ హీస్ ద ఒరిజినల్ క్లస్టర్ డేటా హియర్ ఇట్ వోన్ బి డిస్ప్లెయిడ్ ఓన్లీ వన్ క్లస్టర్ డేటా ఎట్ ఏ టైం విల్ బీ డిస్ప్లెయిడ్ ఏదైతే వాలంటీర్ తన క్లస్టర్ కంప్లీట్ అయిన తర్వాత వేరే క్లస్టర్కి ఇన్ఛార్జ్ కింద వెళ్ళాడు అనుకోండి ఆ ప్రజెంట్ ఏ క్లస్టర్లో ఉన్నాడో ఆ క్లస్టర్కి సంబంధించిన డేటా మాత్రమే ఆయనకి అక్కడ డిస్ప్లే అవడం అయితే జరుగుతుంది అక్కడ అతని క్లస్టర్లో లేకుండా ఇన్ఛార్జ్ క్లస్టర్లో ఉన్నట్లయితే అతని క్లస్టర్కి సంబంధించి డేటా అయితే అక్కడ కనిపించదు మళ్ళీ మార్పించుకోవాల్సిందే ఇన్ వాలంటీర్ యాప్ వైల్ సబ్మిటింగ్ అప్లికేషన్ నో ఇమేజ్ టు బి అప్లోడెడ్ అలర్ట్ అపేర్డ్ అంటే వాలంటీర్ యాప్లోని ఇక్కడ ఇమేజ్ ఇక్కడ సబ్మిట్ చేసినప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఏం చెప్తుందంటే ఇమేజ్ అనేది ఇక్కడ అప్లోడ్ అవ్వలేదు అని చెప్పేసి చెప్పడం అయితే కనిపిస్తుంది అనమాట దీనికి సంబంధించి ఇక్కడ ఫర్ సచ్ అలర్ట్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఇన్స్టాల్డ్ లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ వైఎస్ఆర్ బీమా వాలంటీర్ యాప్ వన్ పాయింట్ లెవెన్ వెర్షన్ ఆన్ ట్వంటీ టూ ఫిఫ్త్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ వన్ రెండు వేల ఇరవై ఒకటి ఐదు నెలల ఇరవై రెండునైతే ఈ యాప్ అయితే రావడం జరిగింది దీని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్తున్నారు ఆల్సో మేక్ షూర్ దట్ నెట్వర్క్ క్వాలిటీ ఈజ్ గుడ్ అది కూడా చెక్ చేసుకోమంటున్నారు నెట్వర్క్ సంబంధించి క్వాలిటీ ఉందా లేదా అది కూడా చెక్ చేసుకోమంటున్నారు నో ఇమేజ్ టు బి అప్లోడెడ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ ఎర్రకి సంబంధించి లేటెస్ట్ వెర్షన్ అయితే వాడాలని చెప్పడం జరుగుతుంది ఇమేజ్ అప్లోడెడ్ బై వాలంటీర్ నాట్ విజిబుల్ ఇన్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఇక్కడ వాలంటీర్లు అయితే ఇమేజ్ని అయితే అప్లోడ్ చేసేసారు కానీ అది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అయితే కనిపించట్లేదు అప్డేట్ ద బ్యాంక్ సబ్మిటెడ్ డేట్ ఇక్కడ బ్యాంక్ సంబంధించి సబ్మిట్ ఎప్పుడైతే ఫామ్ సబ్మిట్ అయిందో ఆ డేట్ని కూడా అప్డేట్ చేయడం అనమాట ఇది ఇమేజ్ నాట్ అప్లోడెడ్ బై ద వాలంటీర్ ఇక్కడ ఆల్రెడీ వాలంటీర్ అయితే అప్లోడ్ చేస్తారు కానీ ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్లో కనిపించదు దానికి సంబంధించి ఆన్సర్ చూసినట్లయితే నేను వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ అప్డేట్ బ్యాంక్ సబ్మిటెడ్ డేట్ ప్రొవిజన్ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన అప్లికేషన్ విల్ బీ అపేర్ ఫస్ట్ ఫస్ట్ అయితే అది కనిపిస్తుంది ఆఫ్ ద ఇఫ్ ద మెంబర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఈ ప్రధానమంత్రి జ్యోతి ఈ ప్రధానమంత్రి జ్యోతికి వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే దెన్ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన అప్లికేషన్ విల్ నాట్ బి అపేయిడ్ ఫస్ట్ అయితే ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజన కనిపిస్తాను మాట ఇలా ఆప్షన్ వెళ్ళగానే వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాకపోతే అది అయితే కనిపించదు యూ క్యాన్ చెక్ ప్రధానమంత్రి జీవన్ ఇక్కడ సురక్ష బీమా యోజన అప్లికేషన్ అనమాట బై క్లికింగ్ అను ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అదైతే కనిపిస్తుంది అప్పుడు ఈ విధంగా అయితే వస్తుంది సో చూసారు కదా ఈ మొత్తం పదిహేడు క్వశ్చన్కి సంబంధించి ఈ మొత్తం కంప్లీట్ ఆన్సర్స్ అనమాట మీకు డౌట్ ఉన్న దగ్గర పాజ్ పెట్టుకొని అయితే చూడండి ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి